వెల్కమ్ టు వెలుగు పేపర్ అనాలసిస్. ఇవాళ వెలుగు పేపర్ లో బ్యానర్ ఐటమ్ కొత్త మున్సిపాలిటీలో అన్ని తిప్పలే. మూడేళ్ల కింద ఏర్పాటు చేసి మొత్తం గాలి గోదలేసిన మున్సిపాలిటీని పట్టించుకోకుండా ఉంది సర్కార్ అని చెప్పి బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. అండ్ బై బై టోక్యో ఒలింపిక్స్ ముగిసాయండి. కరోనా టైమ్ లో కూడా సక్సెస్ఫుల్ గా గేమ్స్ నిర్వహించింది జపాన్, దాని గురించిన వార్త. కేసీఆర్ దమ్ముంటే నా మీద పోటీ చేయని చెప్పి ఇటు రాజేందర్ సవాల్ చేస్తున్నారు. హుజరాబాద్ లో గెలిచేది మేమే అంటున్నారు హరీష్ రావు, దాని గురించిన వార్త చూద్దాం. అవును, సంగమేశ్వరం కోసం కాళ్ళు తవ్వినామని చెప్పి ఏపీ సర్కార్ ఒప్పుకుంది, దాని గురించిన వార్త. ఎస్సీ ఎస్టీ ఆఫీసర్ల ప్రమోషన్లకు గండి, ఓవైపు దళిత బంధు అంటుండ్రు, మరోవైపేమో ప్రమోషన్స్ లో అన్యాయం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఆర్టికల్ చూడొచ్చు. ఏనుగెక్కి ప్రగతి భవన్ పోదామని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు, దాని గురించిన వార్త. టీకా వేసినాకనే స్కూల్ కి పంపుతాం అంటున్నారు జనం, లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలిన విషయం. పేరెంట్స్ స్కూల్ కి పంపాలంటే పిల్లలకి టీకా వేసిన తర్వాతనే పంపుతామని చెప్పి చెప్తున్నారు. కోర్టు మీటింగ్లకు రాలేమని చెప్పి మన ప్రభుత్వం చెప్పిందండి. మేము కోర్టులో కేసులు విచారణకు వెళ్లాల్సింది, సో మరొక రోజు పెట్టండి అని చెప్పి. సో ఇలాంటి బోల్డ్ అన్ని వార్తలు వచ్చినాయి వెలుగు పేపర్ లో. వెలుగు పేపర్ వార్తలు మీరు వినాలనుకుంటే V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టండి, మీకు వార్తలు వినిపిస్తా. స్టార్ట్ చేద్దాం మనం. కొత్త మున్సిపాలిటీలో అన్ని తిప్పలే. మనం ఈ నెల 2న హాలియ సభలో సీఎం కేసీఆర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇన్ని రోజులు హెలికాప్టర్లు గాల్లో వచ్చి గాల్లో పోయినా, ఈసారి మాత్రం హాలియా టౌన్ లో వచ్చినా టౌన్ లో ఏమాత్రం బాగలేదు, రోడ్లు గీట్లు మంచిగా లేవు, ఇండ్లు చక్కగా లేవు, అన్ని మట్టి గోడలు ఇండ్లే, చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. ఒక హాలియా మున్సిపాలిటీ మాత్రమే కాదండి, దాదాపు అన్ని కొత్త మున్సిపాలిటీల పరిస్థితి ఇదే. పేరుకే మున్సిపాలిటీలుగా మారాయి తప్ప వాటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన పరిస్థితే లేదు. జనాభా లెక్కన వచ్చే ఆర్థిక సంఘం గ్రాంట్స్ ఏ మూలకి కూడా సరిపోవడంలా. రోడ్లు డ్రైనేజ్లు ఖరాబ్ అయ్యాయి, చిన్న వానికే కాలనీలన్నీ నీట మునుగుతున్నాయి, కొన్ని ఏరియాల్లో తాగునీళ్లు కూడా అందని సిచ్యువేషన్ ఉందండి. అర్థం చేసుకోవచ్చు ఎట్లుందో. బలవంతంగా విలీనం చేసిన శివారు గ్రామ పంచాయతీలు మునుపటి కన్నా కూడా ఘోరంగా తయారయ్యాయని చెప్పి మనం చూస్తున్నాం. అక్కడ మనం లక్సచ్చిపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ చింత సువర్ణ ఆవేదన చూడొచ్చు. ప్రభుత్వం ఆర్భాటంగా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినప్పటికీ డెవలప్మెంట్ గురించి పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీలో ఆదాయం కంటే ఖర్చు రెట్టింపు ఉంది, పాలకవర్గం ఏర్పడి 2 ఏళ్ళు అయింది, అయినా సరే అనుకున్న పనులు జరగలా. మా వార్డులో 20 లక్షలతో సీసీ రోడ్లు డ్రైనేజ్లకు ప్రపోజల్స్ పెట్టి 2 ఏళ్ళు అయినా సరే ఫండ్స్ శాంక్షన్ కాలేదు, ప్రజలపై పన్నుల భారం పెరగడంతో వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఆమె అంటున్నారు. మనం అక్కడ ఫోటో చూడొచ్చు, నారాయణ ఖేడ్ బైపాస్ రోడ్డు దుస్థితి ఎంత దారుణంగా ఉందో, అన్ని గుంతలు తేలి కొత్త మున్సిపాలిటీలు సమస్యలతో కుస్తీ పడుతున్న సిచ్యుయేషన్ అండి. వాటిని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇస్తోంది ప్రభుత్వం సర్కారు పెద్దలు, ఆ తర్వాత మాత్రం పూర్తిగా వాటిని గాలికి వదిలేస్తున్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు జరగడంలా, కనీసం కంకర తేలిన రోడ్లకు కూలిన డ్రైనేజ్లకు కూడా రిపేర్లు చేయించడం లేదు. పంచాయతీలో ఉన్నప్పుడే కాస్త బాగుండేది, కనీసం సర్పంచులైనా అడిగి మేము పనులు చేయించుకునేటోళ్ళం, అసలు ఇప్పుడు ఎవరిని అడగాలో కూడా అర్థమైతలేదని చెప్పి జనం అంటున్న పరిస్థితి. సరిగ్గా 3 ఏళ్ల క్రిందట 2018 ఆగస్ట్ లో ప్రభుత్వం 59 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసింది, ఆ తర్వాత ఏడాది మరొక 13 పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చింది. అప్పట్లో పేరు కోసం మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చిన ప్రభుత్వం చుట్టుపక్కల గ్రామాలను కూడా బలవంతంగా అందులో విలీనం చేసింది. పట్టణాలుగా మార్చడం వల్ల ఉపాధి పనులు కోల్పోతామని చెప్పి జనం ఆందోళన చేసినా సరే పట్టించుకోని పరిస్థితి. తీరా 3 ఏళ్ళు గడిచిన తర్వాత చూస్తే ప్రజలకి కేవలం పన్నుల వడ్డింపు తప్పించి ఏ మాత్రం ఏ రకంగానూ కూడా బెనిఫిట్ జరగలేదు. అరకొరగా ఉన్న ఫండ్స్ తో పట్టణ కేంద్రాల్లో కొన్ని పనులు జరుగుతున్నా విలీన గ్రామాల్లో ఎలాంటి మౌలిక వసతులు ఉండటం లేదు. తమను ఎన్నికల్లో గెలిపిస్తే రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తాం, పార్కులు కట్టిస్తాం, ఓపెన్ జిమ్లు పెట్టిస్తాం, ఇట్లా రకరకాల అసలు ఇంకా హద్దు అదుపు ఉండదన్నట్లు ఇచ్చేశారు హామీలు టీఆర్ఎస్ లీడర్లు. తీరా గెలిచిన తర్వాత అసలు ఆ దిక్కు కూడా చూడాల. కొత్త మున్సిపాలిటీల్లో రోడ్లు డ్రైనేజ్లు అన్ని అధ్వానంగా తయారయ్యాయి, మనం నారాయణ ఖేడ్ ఫోటో చూసాం కదా. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు వేసిన సీసీ రోడ్లను మిషన్ భగీరథ పనుల్లో భాగంగా చాలా వరకు తవ్విపడేశారు, చాలా చోట్ల వీటిని రిపేర్ చేయకుండా వదిలేశారు. సో కొత్తగా సీసీ రోడ్ల కోసం ప్రపోజల్స్ పెట్టినా సరే శాంక్షన్ కావట్లేదు అని చెప్పి చూస్తున్నాం. లోకల్ పేజీలో దాని గురించి మరింత చూద్దాం. ఇక ఒలింపిక్స్ సంరంభం ముగిసిందండి. టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో ఇండియా జెండాతో మన రెజ్లర్ బజరంగ్ ఫోటో చూడొచ్చు. ఒలింపిక్స్ హిస్టరీలో చాలా స్పెషల్ టోక్యో గేమ్స్, ఎందుకంటే కరోనా మహమ్మారి కాలంలో ఎలాంటి విపత్తునైనా మనం ఎదుర్కొని నిలబడగలుగుతాం అని చెప్పి ఈ గేమ్స్ ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చాయి. మనిషిని చూసి మనిషే భయపడాల్సిన సిచ్యుయేషన్ లో 206 దేశాల నుంచి 11,000 పైచిలకు క్రీడాకారులను అందరినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి అసలు ఆటంకమే లేకుండా గేమ్స్ నిర్వహించిన తీరు నిజంగా అద్భుతం అని చెప్పాలి. నిన్న అట్టహాసంగా క్లోజింగ్ సెరమనీ జరిగింది. 2024లో 33వ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్న ప్యారిస్ కి ఒలింపిక్ జెండాను అప్పగించడంతో 17 రోజుల మెగా గేమ్స్ పూర్తయ్యాయని చెప్పి మనం అక్కడ ఫోటో చూస్తున్నాం. అవును, సంగమేశ్వరం కోసం కాల్వ తవ్వినాం. సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ ప్రాజెక్ట్ కోసం శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునేందుకు కాల్వ తవ్వాము అని చెప్పి ఏపీ సర్కార్ ఒప్పుకుందండి.
భారీ వర్షాలు కురిసి శ్రీశైలం ప్రాజెక్టు నిండితే కాల్వ తవ్వడం సాధ్యం కాదు కాబట్టి ముందే తవ్వేశామని చెప్పి పేర్కొన్న పరిస్థితి. ఇన్నాళ్ళు అసలు ఇన్వెస్టిగేషన్ పనులు మాత్రమే చేస్తున్నామని చెప్పి ఏపీ బుకాయిస్తూ వస్తుంది. మనం చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో ఏం మాట్లాడిందో. ఇప్పుడు కాల్వ తగ్గిన విషయాన్ని ఫస్ట్ టైం అంగీకరించింది. పంప్ హౌస్ కోసం ఎలాంటి కాంక్రీట్ పనులు చేయడం లేదు అని చెప్పి తేల్చి చెప్పింది. మనం అక్కడ ఫోటో చూడొచ్చు. సంగమేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం తవ్విన కాల్వ తాలూకు ఫోటో అది. లోకల్ పేజీలో కంటిన్యూషన్ చూద్దాం. ఇక దళిత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ప్రాధాన్యం లేని పదవులను ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆఫీసర్ల ప్రమోషన్లకు కూడా గండి కొడుతోందండి. రిజర్వేషన్ కోటాలో ప్రమోషన్లు వచ్చిన ఎస్సీ ఎస్టీ ఆఫీసర్లకు ఆ తర్వాత ప్రమోషన్ కు జనరల్ సీనియారిటీ అంటే కాన్సిక్వెన్షియల్ వర్తించదని చెప్పి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. తొలుత రాష్ట్ర సెక్రటేరియట్ లో ఈ ఉత్తర్వులు అమలు చేసి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించిందని చెప్పి ఆర్టికల్ చూస్తున్నాం. సెక్రటేరియట్ లో పనిచేస్తున్న 300 మంది, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 150,000 మంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగులపై ఈ గెజిట్ వల్ల ప్రభావం పడబోతోంది. లోకల్ పేజీలో వివరంగా చూద్దాం. ఇక నిన్న నల్గొండలో రాజ్యాధికార సంకల్ప సభలో అభివాదం చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోటో మనం చూడొచ్చు. 7 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ గారడి మాటలతో ప్రజల్ని మభ్యపెట్టారు, అట్లా మాట్లాడడం నాకు చేత కాదని చెప్పి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పిట్ట కథలతో జనాల్ని ఆకట్టుకోవాలని చెప్పి నాకు చాలా మంది చెప్పినారు, కానీ అట్లా మాట్లాడి జనాన్ని నేను మోసం చేయలేను అని చెప్పి ఆయన మాట్లాడారు. బానిసలుగా ఉంటారా, పాలకులు అవుతారా, ఇది మీరే తేల్చుకోవాలని చెప్పి జనానికి చెప్పారు. ఏనుగెక్కి ప్రగతి భవన్ పోతారా లేదంటే కారు కింద పడతారా అన్నది మీ చేతుల్లో ఉంది అని చెప్పి బహుజనులకు ఆయన పిలుపునిచ్చారు. నిన్న నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో రాజ్యాధికార సంకల్ప సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో జాయిన్ అయ్యారు. బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఆయన నియమితులయ్యారు. దాని గురించి మనం లోకల్ పేజీలో చూద్దాం. నెక్స్ట్ పేజ్ వద్దామండి. నెక్స్ట్ పేజ్ వస్తే కాల్వ తవ్వినం ఏపీ సర్కార్ ఫస్ట్ టైం ఒప్పుకుంది, ఎన్జీటీలో అఫిడవిట్ వేసింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు సంగమేశ్వరం ప్రాజెక్టు కోసం సర్వే పనులు తప్ప నిర్మాణ పనులు ఏమీ చేయడం లేదు అని చెప్పి పేర్కొంది. ఏపీసీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఎన్జీటీ చెన్నై బెంచ్ లో ఈ మేరకు అఫిడవిట్ ఫైల్ చేశారు. సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ఫస్ట్ ముచ్చుమరి నుంచి చేపట్టాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. అప్రోచ్ ఛానల్, పంప్ హౌస్, కాల్వల కోసం 500 ఎకరాల ప్రైవేట్ భూములు సేకరించాల్సి ఉండడంతో దాన్ని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కి ఉత్తరం వైపుకు మార్చారు. ఈ పంప్ హౌస్ కు నీళ్లు తెచ్చేందుకు శ్రీశైలం రిజర్వాయర్ లోపల 8.89 కిలోమీటర్ల పొడవైన అప్రోచ్ ఛానల్ తవ్వాల్సి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు లో మునిగిన భవనాసి వాగును కలుపుకుని దాదాపు 8 కిలోమీటర్ల పొడవున ఈ కాల్వ తవ్వారు. మొన్న ఎండాకాలంలోనే తవ్వకం కూడా పూర్తయింది. కాల్వ నీటిని 4 బే ద్వారా శ్రీశైలం కట్ట బయట నిర్మించే సర్జ్ పూల్ కు చేరవేస్తారు. దాని నుంచి డ్రాఫ్ట్ ట్యూబ్ల ద్వారా పంప్ హౌస్ లోకి తరలించి అక్కడి నుంచి ఎత్తిపోస్తారనమాట. లిఫ్ట్ చేసే నీటిని 500 మీటర్ల అప్రోచ్ ఛానల్ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన 0.3 కిలోమీటర్ల వద్ద శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లో కలుపుతారు. దీనికి 25.20 హెక్టార్ల భూమి అవసరం, అది ప్రభుత్వ భూమి అని చెప్పి ఈ అఫిడవిట్ లో ఏపీ సర్కార్ చెప్పింది. ప్రాజెక్ట్ కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సర్వే చేయించి వర్క్ సైట్ మార్చామని చెప్పి కూడా అఫిడవిట్ లో తెలిపింది. శ్రీశైలంలో కాలువ తవ్వే ప్రాంతం సున్నపురాయితో కూడిన భూమి ఉండడంతో తవ్వకం పనులు ఆలస్యం అవుతాయి, వర్షాలు రాకముందే పనులు పూర్తి చేశామని చెప్పి కూడా చెప్పుకుంది. పంప్ హౌస్ నిర్మించే ప్రాంతంలో ఫౌండేషన్ కోసం సర్వే పనులు చేశాము, అక్కడ ఎలాంటి కాంక్రీట్ పనులు చేయలేదు, ఎన్జీటీ తీర్పును మేము ఎక్కడ ఉల్లంఘించలేదు అని చెప్పి ఏపీ తెలిపింది. కాల్వ తవ్వకం పనులు కూడా ఏడాది జులై 7న మేము నిలిపేశామని చెప్పి కూడా చెప్పింది. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘించి పనులు చేస్తున్నామన్న ఆరోపణలు సరికాదు, దీన్ని పరిశీలించేందుకు అసలు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఏపీ పేర్కొన్న పరిస్థితి. అయితే ఈ సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ పనుల విజిట్ చేసేందుకు ఏదైతే విజిట్ చేసి మాకు నివేదిక ఇవ్వడం అని చెప్పి ఎన్జీటీ ఆదేశించింది కదా కేఆర్ఎంబిని, అయితే ఈ విచారణని 3 వారాలకి వాయిదా వేయాలని చెప్పి ఎన్జీటీని కేఆర్ఎంబి కోరిందండి. దీనికి సంబంధించి బోర్డు మెంబర్ సెక్రటరీ డిఎం రాయపూరి నిన్న ఎన్జీటీ చెన్నై బెంచ్ కి లెటర్ రాశారు. ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ తీర్పుని అతిక్రమించి సంగమేశ్వరం పనులు చేస్తోంది అని చెప్పి రైతు గవినోళ శ్రీనివాస్ పిటిషన్ వేశారు. దీని మీద ఇవాళ విచారణ జరగాలి. ఈ విచారణలోనే ప్రాజెక్ట్ విజిటింగ్ రిపోర్ట్ ని కేఆర్ఎంబి ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ నెల 5న ప్రాజెక్ట్ ను సందర్శించాల్సి ఉంటే తనిఖీ బృందంలో తెలంగాణ మూలాలుగా ఉన్న ఈ కేజీబీఓ డైరెక్టర్ దేవేంద్ర రావు కి సంబంధించి ఏపీ అభ్యంతరం తెలిపింది. నాన్ తెలుగుస్ ఉన్న కమిటీని రావాలి అని చెప్పి, తెలంగాణ స్థానికత ఉంది కాబట్టి ఆయన టీం నుంచి తప్పించాలని కోరింది అని కృష్ణబోర్డ్ చెప్పింది. సరే, 2 రాష్ట్రాలకి సంబంధం లేని నిపుణులతో ప్రాజెక్ట్ విజిట్ చేయాల్సి ఉంది, దేవేంద్రరావు స్థానంలో చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారిని ప్రాజెక్ట్ తనిఖీ బృందంలో నియమించాల్సి ఉంది అని చెప్పి కేంద్ర జలశక్తి శాఖకి లెటర్ రాశామని చెప్పి కూడా కేఆర్ఎంబి చెప్పింది. దేవేంద్రరావు స్థానంలో మరో సభ్యుడిని పెట్టాలి కాబట్టి ప్రాజెక్టు మేము ఇప్పుడు తనిఖీ చేయలేకపోయాము అని చెప్పి వివరించిన పరిస్థితి. 3 వారాలు వాయిదా వేయాలి కేసు విచారణ అని చెప్పి కేఆర్ఎంబి కోరింది. సో దాని గురించిన వార్త. మరోవైపు బోర్డు మీటింగ్లకు రాలేం. సో కోర్టులో కేసులు విచారణ, రకరకాల న్యాయపరమైన అంశాలకు సంబంధించి కమిట్మెంట్స్ ఉన్నాయి.
అందుకని చెప్పి ఇవాళ నిర్వహించే కృష్ణా గోదావరి బోర్డుల మీటింగ్లకు మేము రాలేము అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ మరొకసారి తెలిపిందండి. ఈ మేరకు ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ నిన్న కేఆర్ఎంబి అండ్ జీఆర్ఎంబి చైర్మన్ లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ కి వేరువేరుగా లెటర్స్ రాశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలకు మేము వెళ్లాల్సి ఉంది అందుకని చెప్పి మేము బోర్డుల సమావేశాలు రాలేము అని చెప్పి చెప్పారు. ఇంకో రోజు ఏర్పాటు చేయడం అని చెప్పి కూడా ఆయన కోరారు. ఇందులో బోర్డుల సమావేశాల ఎజెండాలో కేవలం అడ్మినిస్ట్రేటివ్ అంశాలను మాత్రమే పేర్కొన్నారు, మేము పంపిన ఎజెండాను కూడా చేర్చాలి అని చెప్పి ఆయన లెటర్లో కోరారు. కృష్ణా నీళ్ల వినియోగం, వాటాల పైన కూడా చర్చించాలని చెప్పి డిమాండ్ చేశారు. సేమ్ మొన్న కూడా డుమా కొట్టింది, మనం చెప్పుకున్నాం ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నప్పుడు వెళ్లి మన వర్షన్ వినిపించాల్సిన ప్రతిసారి కూడా మన ప్రభుత్వం అధికారులను పంపకుండా డుమా కొడుతున్న పరిస్థితి. కృష్ణా గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జులై 15న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని అమలుకు 30 రోజుల్లోగా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. సో 2 బోర్డులు కూడా ఈ నెల 3న కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తే ఈ మీటింగ్ కి తెలంగాణ వెళ్ళాల. సో ఫుల్ బోర్డు మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేసింది. సో తెలంగాణ కోరింది కాబట్టి ఆ కోరిక మేరకే 2 బోర్డులు కూడా ఇవాళ సమావేశాలు పెడుతున్నట్లు చెప్పాయి, ఫుల్ బోర్డు మీటింగ్స్. అయితే ఈ మీటింగ్ మేము రాలేము అని చెప్పి తెలంగాణ ఇంతకు ముందే లెటర్ రాసిన పరిస్థితి. కేంద్రం పెట్టిన 30 రోజుల గడువు ముంచుకొస్తోంది, ఎట్లయినా వీలు చూసుకుని సమావేశానికి రావాలని చెప్పి 2 బోర్డులు కూడా కోరిన పరిస్థితి. అయినా సరే మేము రాలేము, మాకు ముందే షెడ్యూల్ చేసుకునే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మన సర్కార్ తేల్చి చెప్పింది. మరోవైపు ఈ 2 మీటింగ్స్ కి కూడా మేము వస్తాము అని చెప్పి ఏపీ అధికారులు బోర్డులకు సమాచారం ఇచ్చారు. సో ఇట్లా డుమ్మాల మీద డుమ్మాలు కొడుతూ తర్వాత నెపం అంతా కూడా కేంద్రం మీద నెట్టడానికే ప్రయత్నిస్తున్నట్లుగా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. దాని గురించిన వార్త. ఇక కోవిషీల్డ్ కోవాక్సిన్ మిక్సింగ్ తో మంచి ఫలితాలు వస్తున్నాయండి. 2 వేరు వేరు టీకాలను తీసుకుంటే కరోనా నుంచి మంచి రక్షణ వస్తుందని చెప్పి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ చేసిన స్టడీలో తేలింది. ఒకే టీకాని ఇప్పటిదాకా 2 డోసులుగా తీసుకుంటున్నాం కదా, దానికంటే కూడా ఒక టీకాని ఒక డోసు ఇంకొక డోస్ కి ఇంకో టీకా ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి తెలిసిందట. ఈ ఏడాది మే అండ్ జూన్ లో యూపీలో 98 మందిపై స్టడీ చేసినట్లు ఐసీఎంఆర్ చెప్పింది. ఇందులో భాగంగా 40 మందికి కోవిషీల్డ్, మరో 40 మందికి కోవాక్సిన్, 18 మందికి 2 వ్యాక్సిన్లను 2 డోసులుగా ఐసీఎంఆర్ సైంటిస్టులు ఇచ్చిండ్రు. ఈ 2 వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకున్న 18 మందికి ఫస్ట్ డోస్ గా కోవిషీల్డ్ ఇచ్చి సెకండ్ డోస్ గా కోవాక్సిన్ ఇచ్చిండ్రట. వాళ్ళలో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్, యాంటీబాడీల తయారీ, రక్షణ ఇట్లాంటి వాటిని పరిశీలించిన తర్వాత వాళ్ళు తేల్చింది ఏంటంటే ఒకే వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న వాళ్ళలో కంటే మిక్స్ అంటే ఒక డోస్ ఒక వ్యాక్సిన్ ఇంకో డోస్ ఇంకో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో మంచి ఫలితాలు వచ్చినట్లు గుర్తించిండ్రట. ఆల్ఫా, బీటా, విదేశాల్లో కరోనా తీవ్రత కారణమవుతున్న డెల్టా వేరియంట్స్ వీటన్నిటిపై కూడా బాగా పనిచేస్తున్నట్లు తేల్చారు. ఐజీజీ యాంటీబాడీస్ అంటే వైరస్ నుంచి ఏవైతే మనకి ప్రొటెక్షన్ ఇస్తాయో ఈ ఐజీజీ యాంటీబాడీస్ బాగా తయారయ్యాయట 2 వేరు వేరు వ్యాక్సిన్లు ఇచ్చిన వాళ్ళకి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా మామూలు కామన్ గానే ఉన్నట్లు, ఏదో పెద్ద భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమి గుర్తించలేదని చెప్పి కూడా ఐసీఎంఆర్ సైంటిస్టులు చెప్పారు. దాని గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ అది. ఇక భువనగిరిలో అందరికీ దళిత బంధిస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారండి. రాష్ట్ర సర్కార్ భువనగిరి పార్లమెంటు పరిధిలో ప్రాజెక్టులు, రోడ్ల అభివృద్ధికి నిధులు ఇవ్వడంతో పాటు నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ దళిత బంధిస్తే నేను పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ కూడా చేయను అని చెప్పి ఆయన సవాల్ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులకే మద్దతు తెలుపుతాను, ఈ మేరకు బాండ్ పేపర్ మీద సైన్ చేసిస్తానని చెప్పి ఆయన అన్నారు. ఏ పనులకి కూడా నిధులు ఇవ్వడంలా రాష్ట్ర సర్కారు భూములమ్మి దళిత బంధుకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులు, రోడ్లకు నిధులు ఇవ్వడంతో పాటు దళిత బంధు ఇస్తే నేను రాజీనామా చేసేస్తానని చెప్పి ఆయన అన్నారు. హ్యాండ్లూమ్ చట్టాన్ని మరింత పటిష్టం చేయాలి అని చెప్పి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు జాతీయ నేతనాలు జేఏసీ విజ్ఞప్తి చేసిందండి. నిన్న జేఏసీ చైర్మన్ దాసు సురేష్ ఆయనకు వినతి పత్రం ఇచ్చారు. 11 రకాల చేనేత వస్త్రాలను మరమ్మగాలపై నేయకూడదనే నిబంధనతో పార్లమెంట్ హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది అని చెప్పి ఆయన సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. దాని గురించిన వార్త. మానవ హక్కులకు ముప్పు పోలీస్ స్టేషన్లోనే ఎక్కువ అని చెప్పి నల్సా మొబైల్ యాప్ ప్రారంభం సందర్భంగా చీఫ్ జస్టిస్ రమణ కామెంట్ చేశారు. కస్టడీలో హింస, ఇతర పోలీసు వేధింపులు ఇంకా ఉన్నాయి దేశంలో అని చెప్పి ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా పోలీస్ ఆఫీసర్ల సెన్సిటైజేషన్ ను చేపట్టాలి అని చెప్పి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సాకి సూచించారు. యాక్సెస్ టు జస్టిస్ ప్రాజెక్ట్ ఓ ముగింపు లేని మిషన్ అని చెప్పి ఆయన మాట్లాడారు. రూల్ ఆఫ్ లా ద్వారా పాలన సాగుతున్న సమాజంలో న్యాయం పొందేందుకు ఇంకా కూడా అట్టడుగు వర్గాలు, ప్రివిలేజ్డ్ వర్గాలకు మధ్య ఉన్న గ్యాప్ ని తగ్గించాల్సి ఉంది అని చెప్పి కూడా మాట్లాడారు. ఈ మానవ హక్కులకు ముప్పు ఎక్కువగా పోలీస్ స్టేషన్లోనే ఉంది. కస్టోడియల్ టార్చర్, అట్రాసిటీస్ వంటివి ఇంకా కూడా జరుగుతున్నాయి. రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నా సరే పోలీస్ స్టేషన్లలో అవి అమలు కావడం లేదు అని చెప్పి ఆయన మాట్లాడారు. న్యాయ సహాయం పొందే హక్కు గురించి, ఉచిత న్యాయ సేవల గురించి ప్రచారం చేయాలి, అలాంటి వాళ్ళ కోసమే మేము ఉన్నామని చెప్పి కూడా మాట్లాడారు. ఈ కనెక్టివిటీ లేకనే రూరల్, రిమోట్ ఏరియాస్ లో న్యాయ సహాయం ఎక్కువగా అందట్లేదని చెప్పి జస్టిస్ రమణ అన్నారు. దాని గురించిన వార్త. ఏపీ జడ్జిలపై
పోస్టుల కేసు మరో ఇద్దరు అరెస్ట్ సో ఏపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిల ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో మరో ఇద్దరిని సిబిఐ అరెస్ట్ చేసిందండి ఇప్పటిదాకా 16 మంది నిందితుల్ని గుర్తించాము వాటిలో 11 మందిని విచారించి ఐదుగురిని అరెస్ట్ చేశామని చెప్పి నిన్న సిబిఐ చెప్పింది యాక్చువల్లీ మొన్నీ మధ్య చీఫ్ జస్టిస్ రమణ చేసిన కామెంట్స్ మనం గుర్తు తెచ్చుకోవచ్చు దేశంలో జడ్జిలకు రక్షణ కరువైంది జడ్జిలను గ్యాంగ్స్టర్లు హై ప్రొఫైల్ వ్యక్తులు బెదిరిస్తూ నిందలేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు ఇంత జరుగుతున్న సిబిఐ ఐబి పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయన చేసిన కామెంట్ల నేపథ్యంలో ఆ మర్నాడే సిబిఐ ఏపీలో అరెస్ట్ చేసింది ఐదుగురిని దాని గురించిన వార్త ఇక అన్ని తిప్పలే సో మున్సిపాలిటీల పరిస్థితి గురించి బ్యానర్ ఐటమ్ వచ్చింది కదా దాని కంటిన్యూషన్ చూస్తున్నాం మనం అక్కడ ఫోటో చూడొచ్చు హాలియా పట్టణంలోని సాయి ప్రతాప్ నగర్ లో రోడ్డుపైకి వస్తున్న మురుగునీరు ఎంత దారుణంగా ఉందంటే పనులు శాంక్షన్ అయి శంకుస్థాపన చేసిన చోట్లేమో ఫండ్స్ లేక పనులు మొదలు పెట్టట్ల సో ఎండాకాలంలో దుమ్ము వానాకాలంలో బురదతో నానా ఇబ్బందులు పడుతుంటారు జనం చాలా చోట్ల డ్రైనేజ్లు కూలిపోయాయి ప్లానింగ్ ప్రకారం వాటిని కొత్తగా నిర్మిస్తే తప్ప సమస్య తీరదు అని చెప్పి మున్సిపల్ ఆఫీసర్లు చెప్తున్న సిచ్యుయేషన్ రోడ్లు డ్రైనేజ్ సమస్యలు దాదాపు అన్ని మున్సిపాలిటీలో ఉన్నాయి కొన్ని మున్సిపాలిటీల్లో అయితే ప్రత్యేక సమస్యలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వేసిన పైప్ లైన్లతో వాటర్ సప్లై చేయలేకపోతున్నారు పైపులు చిన్నగా ఉండడంతో 2-3 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తున్నారు వర్షాకాలంలో వరద వస్తే చెరువు కట్ట మీదుగా ఫిల్టర్ బెడ్ల దారిలో జనం వెళ్ళలేకపోతున్నారు దీనిపై బ్రిడ్జ్ శాంక్షన్ అయినా సరే ఇప్పటికీ కూడా వర్క్స్ మొదలు కాలేదు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ మేరకు తగినంత స్టాఫ్ ని కూడా ఇవ్వలేదండి చాలా మున్సిపాలిటీలో కమిషనర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు ఇన్ఛార్జీలు డెప్యూటీషన్ల మీద డ్యూటీలు చేస్తున్న పరిస్థితి ప్రతి 10,000 జనాభాకి 28 మంది సిబ్బంది అంటే కార్మికులు ఉండాలి అని చెప్పి నిబంధనలు అంటున్నాయి ఎక్కడా కూడా ఈ స్థాయిలో లేనే లేదు సిబ్బంది నంబర్ మంచిర్యాల కాతన్పల్లి మున్సిపాలిటీలో కమిషనర్ మేనేజర్ ఆర్ఓ జూనియర్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్ మాత్రమే రెగ్యులర్ ఆఫీసర్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సీనియర్ అకౌంటెంట్ ఎన్వైర్న్మెంట్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు ఇతర విభాగాల్లోని అన్ని పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి శానిటేషన్ విభాగానికి 95 మంది అవసరం ఉంటే 30 మంది పనిచేస్తున్నారు ఇంత ఇంత సంఖ్య అవసరం ఉన్నప్పుడు ఇంతనే ఉంటే ఎట్లా జరుగుతాయి ఎక్కడ శుభ్రత ఉంటుంది శానిటేషన్ విషయం అలా ఉంటే అన్ని మున్సిపాలిటీల్లో ఇది ఒక్కచోటే కాదండి అన్నింటిలో ఇట్లానే ఉంది సిచ్యువేషన్ అన్ని మున్సిపాలిటీలకు స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేసిన సర్కార్ వాటిని నడిపేందుకు డ్రైవర్లను మాత్రం నియమించాల 6 నెలలుగా ఆ వెహికల్స్ అన్ని కూడా అట్లా అలంకార ప్రాయంగా మూలుగుతున్నాయి చాలా చోట్ల డంపింగ్ యార్డ్స్ లేక చెత్తని శివారు గ్రామాల్లో పోస్తుండడంతో గొడవలు జరుగుతున్న పరిస్థితి అలాగే కాలనీల్లో వారాల తరబడి చెత్త పేరుకుపోతోంది విపరీతమైన కంపు జనాలు ఇబ్బంది డంపింగ్ యార్డు శ్మశాన వాటికలు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల ఏర్పాట్ల కోసం 2 ఏళ్ల క్రిందటనే అర్బన్ ఫినాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఫండ్స్ కేటాయించినా సరే టెండర్ ప్రక్రియ జాప్యం వల్ల ఇప్పటికీ కూడా ఫండ్స్ రిలీజ్ కాల కొన్ని మున్సిపాలిటీల్లో స్థల సేకరణ కూడా చేయలేకపోయారు మున్సిపాలిటీలు కనీస సవలతులు కల్పించకుండా గ్రామ మున్సిపల్ ఆఫీసర్లు స్థానికుల నుంచి ముక్కుపిండి మరీ ట్యాక్స్ వసూలు చేస్తున్న పరిస్థితి కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినా వాటి అభివృద్ధికి ప్రత్యేకంగా ఫండ్స్ కేటాయించకపోవడంతో ఈ ఆర్థిక సంఘం నుంచి వచ్చే ఫండ్స్ ఏ మూలకి సరిపోవడంలా మొత్తం 141 మున్సిపాలిటీలకు రాష్ట్రంలో పట్టణ ప్రగతి కింద నెలకి 171.90 కోట్ల చొప్పున 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2026.86 కోట్లు రిలీజ్ చేశారండి 21-22 ఆర్థిక సంవత్సరంలో నుంచి నెలకి 145 కోట్లు మాత్రమే ఇస్తున్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టేట్ ఫినాన్స్ కమిషన్ నుంచి సగం అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 15th ఫినాన్స్ కమిషన్ నుంచి సగం ఇస్తున్నారు జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు కాబట్టి పెద్ద మున్సిపాలిటీలకు ఎక్కువ కొత్తగా ఏర్పడిన చిన్న మున్సిపాలిటీలకు తక్కువ ఫండ్స్ వస్తున్నాయి సగటున ఒక్కొక్క మున్సిపాలిటీలకు 100 కోట్లు మాత్రమే వస్తున్న పరిస్థితి అసలు ఈ మొత్తంలో 400 నిధులు సిబ్బంది జీతభత్యాలకే సరిపోతుంది మిగిలిన మొత్తంతో ప్రభుత్వం చెప్తున్న ఈ పట్టణ ప్రగతి పనులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో డెవలప్మెంట్ పనులు అన్ని కూడా పెండింగ్ పడిపోతున్నాయి ఇక చిన్న మున్సిపాలిటీలు విలీన పంచాయతీలు ఎక్కువ ఉండడంతో ఆశించిన స్థాయిలో పనులు అయితే ఇది ఒక్క ఏ ఒక్క మున్సిపాలిటీ గురించో కాదు ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి మనం అక్కడ వైరా మున్సిపాలిటీకి సంబంధించిన రాచబంటి కృష్ణ అంటున్నారు గతంలో వైరా మేజర్ పంచాయతీ ఉన్నప్పుడు పన్నులు పర్మిషన్ ఫీజులు తక్కువ ఉండేవి మున్సిపాలిటీ అయ్యాక అన్ని రేట్లు పెరిగినాయి కానీ మున్సిపాలిటీలో అభివృద్ధి మాత్రం కనిపిస్తలే డ్రైనేజీలు పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నాయి ఆఫీసర్స్ని అడిగితే ఫండ్స్ లేవంటున్నారు ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ కొత్త మున్సిపాలిటీలను డెవలప్ చేయాలని చెప్పి ఆయన అంటున్నారు ఇక చేర్యాల మున్సిపాలిటీకి చెందిన ముస్తియాల మహేందర్ చేర్యాల మున్సిపాలిటీలు రోడ్లు డ్రైనేజీలు ఖరాబ్ అయినాయి తాగునీళ్లు వస్తలేవు అటు ఆఫీసర్లు ఇటు కౌన్సిలర్లు ఎవ్వరు కూడా సమస్యలు పట్టించుకుంటారా కొత్తగా వేసిన డ్రైనేజీ సీసీ రోడ్లలో క్వాలిటీ లేదని చెప్పి ఫిర్యాదు చేసి నెలలు గడుస్తోంది బట్ ఎవ్వరు స్పందించట్లేదు అంటున్నారు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్ మహేశ్వరి అంటున్నారు ఎల్లారెడ్డిని మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ కిందికి మార్చినా
ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి కోట్ల రూపాయల ఫండ్స్ ఇస్తామని చెప్తున్నారు అయినా సరే వస్తలేవు సో ఏ ఒక్క డెవలప్‌మెంట్ వర్క్ చేపట్టలేకపోతున్నాం ఇప్పటికైనా టౌన్ కి స్పెషల్ ఫండ్స్ కేటాయించాలని చెప్పి ఆమె కోరుతున్న పరిస్థితి ఇక మంచిర్యాల జిల్లాలో లక్సటిపేట ఉక్కూరు మోదల ఇటికియాల గ్రామ పంచాయతీలు కలిపి లక్సటిపేట మున్సిపాలిటీ చేసింది మూడేండ్లుగా ఈ గ్రామాల్లో కొత్తగా అభివృద్ధి పనులు ఏం చేపట్టలేదండి పక్కనే గోదావరి ఉంది కానీ ప్రజలకి తాగునీరు మాత్రం దొరకట్ల మిషన్ భగీరథ పనులు పూర్తి కాల ఏడాదికి 150 లక్షల వరకు ఇన్కమ్ వస్తుండగా ఖర్చు 2 కోట్లకు పైగా ఉంటుందని చెప్పి చూస్తున్నాం సో ఇట్లా మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో అన్ని తిప్పలే మనకి కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ పేజ్ కొద్దాం హుజరాబాద్ లో గెలిచేది మేమే అని చెప్పి మంత్రి హరీష్ రావు అంటున్నారు హుజరాబాద్ లో టిఆర్ఎస్ గెలుపుని ఎవరు ఆపలేరు అని చెప్పి ఆయన మాట్లాడారు ఈటలకు గెలిస్తే ఆయన ఒక్కడికే లాభం ఆయన అభివృద్ధి అక్కడ అభివృద్ధి మాత్రం కుంటుపడుతుందని చెప్పి మంత్రి హరీష్ రావు మాట్లాడిన పరిస్థితి వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా లేక హుజరాబాద్ ప్రజల ప్రయోజనం ముఖ్యమా అన్న చర్చ పెట్టాలి అని చెప్పి నిన్న సిద్దిపేటలో రెడ్డి ఫంక్షన్ హాల్లో టిఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి సమావేశంలో హరీష్ చేసిన కామెంట్స్ ఇవి దళిత బంధు రైతు బంధు కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి స్కీమ్స్ పై అసలు బీజేపీ వైఖరి ఏంటి బీజేపీ ఏం చెప్పి ఓట్లు అడుగుతుంది అనే విషయం జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆయన వాళ్ళకి దిశా నిర్దేశం చేశారు హుజరాబాద్ ఎన్నికల్లో అసత్య ప్రచారంతో బీజేపీ గెలవాలని చూస్తోంది దీన్ని టిఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమర్థంగా తిప్పికొట్టాలి అని చెప్పి కూడా ఆయన అన్నారు ఏం చెప్పి ఓట్లు అడుగుతుంది బీజేపీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినందుక చెప్పి ఇవ్వనందుక పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెంచినందుక ఇవన్నీ ప్రజల్లో చర్చకు పెట్టండి అని చెప్పి ఆయన సోషల్ మీడియా వారియర్స్ కి చెప్పారు రైతు బంధుతో కేసీఆర్ సాయం చేస్తే డీజిల్ రేట్లు పెంచి మరో చేత్తో కేంద్రం అంతా లాక్కుంటోందని చెప్పి కూడా ఆయన మండిపడ్డారు అండ్ రైతు బంధును హుజరాబాద్ లో స్టార్ట్ చేస్తే చప్పట్లు కొట్టిన ఈటల అదే సెంటిమెంట్ తో దళిత బంధును అక్కడే ప్రారంభిస్తామంటే గుండెలు బాదుకుంటున్నారు అని చెప్పి హరీష్ మాట్లాడారు ఎన్నికల నోటిఫికేషన్ తొందరగా ఇవ్వాలని చెప్పి ఎన్నికల సంఘంపై ఒత్తిడి చేస్తున్నారు దీనివల్ల దళిత బంధు ఆగిపోతుందని ఆశపడుతున్నారు గడియారాలు కుట్టు మిషన్లు ఇవన్నీ పంచుతూ హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పి ఆయన విమర్శించారు అయితే కేసీఆర్ దమ్ముంటే నా మీద పోటీ చేయని ఈటలు సవాల్ చేశారండి మనం హుజరాబాద్ మండలం చెల్పూర్ లో సమావేశం నిర్వహించి అందులో ఈటలు మాట్లాడారు బక్కపల్చని పిల్లగాడిని దిక్కు లేదని చెప్పి అనుకుంటున్నావు నేను హుజరాబాద్ జనం గుండెల్లో ఉన్నాను రా కేసీఆర్ దమ్ముంటే నా మీద పోటీ చేయి హరీష్ రా దమ్ముంటే పోటీ చేయని చెప్పి ఆయన సవాల్ చేశారు ఇద్దరికి ఎన్ని తాయిలేలని ఇచ్చుకోండి మీరు ఎంత ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టండి బట్ గెలిచేది మాత్రం నేనే అని చెప్పి ఈటలు మాట్లాడారు నిన్న కొంతమంది యువకులు బీజేపీలో చేరారు ఈటల సమక్షంలో 15 లక్షలు దళిత బంధు గొర్రెలు కులాల వారీగా తాయిలాలు ఇచ్చినా సరే ఎన్నికల్లో గెలుపు మాత్రం నాదే ప్రజల ఓట్లతో వచ్చిన పదవులతో వాళ్ళకే ద్రోహం చేస్తే కర్రు కాల్చి వాత పెడతారని చెప్పి కూడా ఈటల హెచ్చరించారు నన్ను ఓడించేందుకు 5000 కోట్లైనా ఖర్చు చేస్తారట ఇదివరకు ఏనాడు ఏ నియోజకవర్గంలోనూ కనిపించిన మంత్రులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ ప్రేమంతా మీ ఓట్లపైనే నన్ను కాపాడుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం అని చెప్పి ఆయన ఆ ప్రజలకి అన్నారు డబ్బులు ఇస్తే తీసుకోండి ఆ సొమ్మంతా జనానిది అని చెప్పి కూడా మాట్లాడారు ఆ హుజరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ దుఃఖం ఉన్నా ఆపదున్నా అక్కడ ఉండే బిడ్డ నేనే అని చెప్పి ఈటలు చెప్పారు కేసీఆర్ కు దళితుల ఓట్ల మీద తప్ప హుజరాబాద్ మీద ఏం ప్రజలపై ప్రేమ ఏం లేదని చెప్పి మాట్లాడారు హుజరాబాద్ ఇదివరకు హైదరాబాద్ ఎన్నికలప్పుడు ఇట్లనే 10,000 సాయం చేస్తామని చెప్పి అన్నారు ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోయారు దాని గురించి ఇక్కడ కూడా అట్లానే జరుగుతుంది ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా ఒడ్డెక్కిన తర బోడమల్లన్నా అని చెప్పి ఆ రకమే కేసీఆర్ అని చెప్పి ఈటల విమర్శించారు ధాన్యం కొనకపోతే రైతుల బతుకులు ఆగమైతాయి ఆసరా పెన్షన్లు రేషన్ కార్డులు ఇవ్వాలని కోరినందుకే నా మీద కేసీఆర్ కోపం పెంచుకున్నారు డబ్బులు పంచితే తీసుకోండి ఆ సొమ్మంతా మీదే కేసీఆర్ జేబుల నుంచి ఏమి ఇవ్వట్లేదు ఆ సొమ్మంతా మీదే తీసుకోండి బట్ ఓటు మాత్రం నాకే ఇవ్వండి అని చెప్పి ఆయన మాట్లాడారు దాని గురించిన వార్త రైతుల్ని ఉద్యోగుల్ని మోసం చేస్తుండు అని చెప్పి కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారండి రైతులు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మహత్యలపై వెలుగు పేపర్లో వచ్చిన వార్తల్ని ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రైతుల్ని ఉద్యోగుల్ని సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి రైతుల నుంచి భూములు గుంజుకున్నారు వారు ఆత్మహత్యలకు కారణమవుతున్నారని చెప్పి ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కరోనా టైంలో ప్రాణాలకి తెగించి సేవ చేసిన 1600 మంది స్టాఫ్ నర్సుల్ని రోడ్డున పడేశారు అవసరానికి వాడుకున్న తర్వాత రోడ్డున పడేయడం ఇదే కేసీఆర్ ఉద్యోగాలు కల్పించే తీరు అని చెప్పి షర్మిల మండిపడ్డారు దాని గురించిన వార్త ఎస్సీ ఎస్టీ ఆఫీసర్ల ప్రమోషన్లకు గండి సో మనం ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ చూసినాం ఒకవైపేమో దళితులు ఎదగాలి దళిత బంధు పథకం అని చెప్పి అసలు దళిత జనోద్ధరణే ముఖ్యం అన్నట్లుగా మాట్లాడుతున్న రాష్ట్ర సర్కార్ మా ప్రమోషన్లు అడ్డుకోవడం ఏంటని చెప్పి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి పార్లమెంట్ లో 85వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించిన క్యాచ్ ఆఫ్ రూల్ విధానాన్ని మళ్లీ తెరపైకి తేవడంపై ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మాకు ప్రమోషన్లు రావు ఏ పోస్టుల్లో ఉన్న దళిత ఉద్యోగులు ఆ పోస్టుల్లోనే రిటైర్ అయ్యే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి కూడా అంటున్నారు
కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అమలు చేయాలని కోర్టు తీర్పులున్నా వాటికి విరుద్ధంగా ఉత్తర్వులు ఇవ్వడం ఏంటి అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సిఎస్ ని కలిసేందుకు ప్రయత్నించినా సరే స్పందన లేదు అని చెప్పి ఎస్సీ ఎస్టీ ఆఫీసర్ల సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి. ఈ 85వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అధికారాన్ని వాడుకుని ప్రమోషన్స్ లో ఎస్సీ ఎస్టీలకు కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ వర్తింప చేయాలని చెప్పి ఉమ్మడి ఏపీలో జీవో నెంబర్ 26 ని జారీ చేశారు. దానికి విరుద్ధంగా ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారండి. జీవో 26 ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీలకు వర్తిస్తుందని 2018 లోనే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది అమలు కావడం లేదని చెప్పి నవీన్ రావు అనే వ్యక్తి మధ్య హైకోర్టులో కంటెంప్ పిటిషన్ వేశారు. రాష్ట్రంలో కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అమలు చేస్తున్నాం, ఎక్కడైనా దళిత ఆఫీసర్లకు అన్యాయం జరిగితే పరిశీలిస్తామని సిఎస్ కౌంటర్ అఫిడవిట్ వేశారు. బట్ దీనికి విరుద్ధంగా జూలై 24 గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి దాని అమలుకు మెమో 73 కూడా జారీ చేశారు. ఇందులో 2001 లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో తొలగించిన క్యాచ్ ఆఫ్ రూల్ విధానాన్ని పరోక్షంగా ప్రవేశపెట్టారు అని చెప్పి అంటున్నారు. ఈ క్యాచ్ ఆఫ్ రూల్ తొలగించిన తర్వాత రిజర్వేషన్ కోటాలో ప్రమోషన్ వచ్చిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగికి ఆ రోజు నుంచే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ వర్తిస్తుంది. ఇతర ఉద్యోగుల మాదిరి పై స్థాయి ప్రమోషన్లకు అర్హులవుతారు. ప్రమోషన్ వచ్చే స్థానంలో అంతకుముందే ఒక ఎస్సీ ఎస్టీ ఆఫీసర్ ఉన్నా మిగతా వారికి ప్రమోషన్ ఇవ్వకుండా ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇంకా ఆఫీసర్ ఎప్పటికీ అదే పోస్ట్ లో కొనసాగాల్సి ఉంటుంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూసినాం. సెక్రటేరియట్ రిటైర్డ్ అడిషనల్ సెక్రటరీ దూపాక సుభద్ర అంటున్నారు, ప్రమోషన్స్ లో అగ్రకుల ఆఫీసర్లని అందలం ఎక్కిస్తున్నారు, ప్రమోషన్ లిస్ట్ తయారు చేసేది వారే, ఎస్సీలకు అర్హత ఉన్న ఏదో ఒక సాకు చెప్తూ కింది స్థాయి పోస్టులకే పరిమితం చేస్తుండ్రు, ఇప్పుడు తెచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఎస్సీ ఎస్టీ ఆఫీసర్ల ప్రమోషన్లకు మరింత అడ్డంకిగా మారుతుంది, దీనిపై సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ ఉన్నా సరే దళిత ఆఫీసర్లకు అన్యాయం చేసేలాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఓవైపు దళిత బంధు అంటున్నారు, మరోవైపు దళిత ఆఫీసర్లను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని గురించిన వార్త, ఉప ఎన్నికలు వస్తేనే కొత్త స్కీమ్లు, రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తేనే కొత్త స్కీమ్లు తెస్తోంది ప్రభుత్వం, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బైపోల్స్ రావాలని తమ పార్టీ కోరుకుంటోందని చెప్పి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకే దళిత బంధు స్కీమ్ తెచ్చారని చెప్పాడు ఆయన. నిన్న బంజారాహిల్స్ లో ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డితో దళిత గిరిజన దండు రైవాళ్ళు నిర్వహించబోతున్నారు కదా, దీని మీద చర్చించారు, ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి కూడా మాట్లాడారు. దాని గురించి వార్త, బోనమెత్తిన గవర్నర్ తమిళిసై, ఆ ఫోటో చూడొచ్చు మనం, రాజ్భవన్ లో మహిళలతో కలిసి గవర్నర్ తమిళిసై బోనమెత్తారు. రాజ్భవన్ ప్రాంగణంలో ఉన్న అమ్మవారి గుడిలో బోనాల సంబురాలైన ఘనంగా జరిగాయి. దాని గురించిన వార్త, ఇక ఐదేండ్లు అవుతున్నా నయీం కేసును ఎందుకు పూర్తి చేయలే అని చెప్పి దాసోజు శ్రవణ్ ఏఐసిసి అధికార ప్రతినిధి క్వశ్చన్ చేశారండి. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగి 5 ఏళ్ళు అవుతోంది, బట్ ఇప్పటిదాకా ఎందుకు పూర్తి స్థాయి విచారణ జరగలేదు? నయీం బ్లూ డైరీ స్వాధీనం చేసుకున్న 1000 ఎకరాల భూములు, ఆస్తులు, సిట్ దర్యాప్తులు వెలుగు చూసిన అంశాలు, వీటిని ఎందుకు ప్రజల ముందు పెట్టలేదని చెప్పి ఆయన నిలదీశారు. టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నాయి, వాళ్లపై సిట్ కేసులు ఎందుకు పెట్టలేదు, సిబిఐతో ఎందుకు విచారణ చేయించట్లేదని చెప్పి నిన్న క్వశ్చన్ చేశారు. చిన్న స్థాయి పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు, 5 ఏళ్లుగా కేసులో సిట్ ఎందుకు పూర్తి స్థాయి ఛార్జ్షీట్ నమోదు చేయలేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. దాని గురించిన వార్త, ఏనుగికి ప్రగతి భవన్ పోదాం, మనం అక్కడ ఫోటో చూడొచ్చండి, నల్గొండలో ప్రవీణ్ కుమార్ నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభకు భారీగా వచ్చిన జనం తాలూకు ఫోటో. సో సభలో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు, తరతరాలుగా మనల్ని దోపిడీ చేసి అడ్డగోలుగా సంపాదించిన ఆధిపత్య కులాలు, అదే దోపిడీ సొమ్మును రకరకాల స్కీమ్లు కుట్రల ద్వారా ఎగజల్లుతాయి మన మీద. ఓట్ల కోసం మందు, మటను, చికెన్ పంచిపెట్టి, కాళ్లు మొక్కి, రకరకాల దేవుళ్ల మీద ఓట్లు వేయించుకుని ఇట్లా చాలా రకాల ప్రయత్నాలు చేస్తాయి. ఓటు అనేది చాలా పవిత్రమైనది, దాన్ని ఆలోచించి మీరు వేయాలి, ఎప్పుడు కూడా అమ్ముడుపోకూడదు అని చెప్పి ఆయన మాట్లాడారు. అట్లా చేస్తేనే బహుజనుల కళ సాకారం అవుతుంది అని చెప్పి అన్నారు. ఢిల్లీలో ఎర్రకోట మీద నీలిజెండా ఎగరేయడమే దళిత బహుజనుల లక్ష్యం కావాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. బహుజన రాజ్యంలోనే అన్ని కులాలకు ప్రాధాన్యం లభిస్తుందని చెప్పి కూడా ప్రవీణ్ కుమార్ అన్నారండి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సాధిస్తాం, కల్లుగీత కార్మికుల్ని కంప్యూటర్ ఇంజనీర్స్ గా తయారు చేస్తాం, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పన్నారు. బహుజన రాజ్యంలో 1500 మందిని కాదు, లక్షలాది మందిని విదేశీ విద్య కోసం ప్రపంచంలోని వివిధ యూనివర్సిటీలకు పంపించేలా కృషి చేస్తామని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. స్కీమ్లకు 1000 కోట్లు పెడతామని చెప్తున్న కేసీఆర్ అసలు అవి ఎవరి పైసలో చెప్పాలి అని చెప్పి కూడా ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారండి. పేద బడుగు బలహీన వర్గాలు కష్టపడ్డ సొమ్ముతో విచ్చల విడిగా కేసీఆర్ దుబారా ఖర్చు చేస్తున్నారని చెప్పి ఆయన విమర్శించారు. మాల మాదిగ బిడ్డలు డబ్బు కొట్టి సంపాదించిన పైసలవి, గిరిజనులు ఆదివాసులు ప్రాణాలకు తెగించి సంపాదించిన డబ్బులవి, అవేం కేసీఆర్ జేబులో డబ్బులు కావు, మా మీద మీకు ప్రేమ ఉంటే నీ ఆస్తులమ్మి మాకు పెట్టండి అని చెప్పి కూడా సవాల్ చేశారు. 52% ఓబీసీలో ఒక్కరికి భారతరత్న ఇచ్చారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. 199 మంది బిలియనీర్లు ఉంటే అందులో ఇద్దరు మాత్రమే బీసీలు. 1980 వరకు సుప్రీంకోర్టులో బీసీ ఎస్సీ ఎస్టీ ఒక్క జడ్జి కూడా లేరు, బహుజన్ రాజ్యంలో ఇట్లా జరగనివ్వమని చెప్పి కూడా
ఆయన మాట్లాడారు. చైనా వస్తువులు కొనద్దు అని చెప్పి భారత్ టిబెట్ సంవాద్ మంచ్ సభలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఆ దేశ ఆర్థిక మూలాలపై దెబ్బ కొడితేనే చైనా దురాక్రమణలకు అడ్డుపడుతుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. దాని గురించిన వార్త, పాలన మరిచి పైసలకు ఎగబడ్డారు, టిఆర్ఎస్ సర్కార్ లో పాలన మర్చిపోయి సంపాదనకు ఎగబడ్డారని చెప్పి కేంద్ర కెమికల్స్ ఫర్టిలైజర్ శాఖ సహాయ మంత్రి భగవంత్ కూబా విమర్శించారండి. ఆయన నిన్న హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబానికే లాభం జరిగిందని చెప్పి ఆయన అన్నారు. సీఎం అయ్యారు కేసీఆర్, కొడుకు అల్లుడు మంత్రులయ్యారు, బిడ్డ ఎంపీ అయ్యారు. ఆదివారం నిన్న కరీంనగర్ రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్ లో బీజేపీ కార్యకర్తల గెట్ టుగెదర్ మీటింగ్ లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవ్వరికి కూడా విలువలేదు, వాళ్ళని ఎవరిని సీఎం కలవరు అని చెప్పి ఆయన మాట్లాడారు. కోట్ల మంది ప్రజల్ని పాలిస్తున్న ప్రధానినైనా ఒక రోజులో కలవచ్చు, కానీ కేసీఆర్ ని కలవడం మాత్రం చాలా కష్టం. ఇక్కడ చూడండి, రాష్ట్ర అధ్యక్షుడు ప్రజల మధ్య కూర్చున్నారు, ఇది బీజేపీ అంటే అని చెప్పి ఆయన మాట్లాడారు. ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చినామో వివరాలు అన్ని ఉన్నాయి అని చెప్పి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ ఎరువుల కొరత లేదు, ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో ఎరువులు కేటాయించామో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో యూరియా 3.8 లక్షల టన్నులు, డిఏపి 45,000 టన్నులు, ఇట్లా ఎంతెంత అందుబాటులో ఉందో చెప్పారు. అండ్ ప్రతి మంగళవారం తెలంగాణ అధికారులతో మీటింగ్ నిర్వహిస్తున్నాం, మేము పారదర్శకంగా పనిచేస్తున్నామని చెప్పి కూడా ఆయన అన్నారు. ఎరువుల కొరత ఉండదు, ఇప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ తిరిగి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లోకల్ పబ్లిక్ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పి కూడా అన్నారు. ఆయనకి ఎయిర్పోర్ట్ దగ్గర ఘన స్వాగతం పలికారు అంతకుముందు బీజేపీ లీడర్స్. దాని గురించి వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, బాత్రూమ్ లో జారిపడిన మందకృష్ణ మాదిరి తాలూకు ఫోటో మనం చూడొచ్చండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన పరామర్శించారు. యాక్చువల్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన బస చేస్తున్న హోటల్ వెస్టర్న్ కోర్ట్ లోని బాత్రూమ్ లో కాలు జారి పడిపోయారు. ఆయన తొడ భాగంలో బోన్ ఫ్రాక్చర్ అయింది. వెంటనే ఆయన్ని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ తరలించారు. ఇవాళ ఆయనకి చిన్న సర్జరీ చేస్తారట. సో ఆయన పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ప్రకృతి నిలిపిన లావా స్తంభాలు, బజర్ హత్నూర్ అడవుల్లో గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం అని చెప్పి మనం ఒక వండర్ఫుల్ ఫోటో చూడొచ్చు. రాతి స్తంభాలు శిల్పులు చెక్కినవి కావు, పోత పోసిన స్తంభాలు అంతకన్నా కావు, అడవిలో సహజంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ రాతి స్తంభాలు ఫోటో అది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ అడవుల్లో తాజాగా ఇవి వెలుగు చూశాయి. అగ్నిపర్వతాలు బద్దలై ఎప్పుడైతే లావా ఎగిసి ఇట్లా స్తంభాల్లో మారాయి, వాటిని కాలోనర్ బసాల్ట్ అని పిలుస్తారని చెప్పి రీసెర్చర్స్ చెప్తున్నారండి. ఇదివరకు మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఇట్లాంటి చోట్ల కనిపించినాయి ఈ బసాల్ట్ రాతి స్తంభాలు. మన రాష్ట్రంలో కనిపించడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి చెప్తున్నారు. దాని గురించిన ఫోటో అది. బ్రదర్ అనిల్ తో ఎమ్మెల్యే రాజయ్య భేటీ అయ్యారు. ఇంట్రెస్టింగ్ భేటీ ఇది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం టి రాజయ్య నిన్న హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో బ్రదర్ అనిల్ తో భేటీ అయ్యారు. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల బెంగళూరులో ఉండడంతో బ్రదర్ అనిల్ తో ఆయన సమావేశమయ్యారు. అయితే కొన్నేళ్లుగా స్టేషన్ ఘన్పూర్ లో మనకు తెలుసు కడియం శ్రీహరికి రాజయ్యకి మధ్య విభేదాలున్నాయి. ఈ మధ్య వరంగల్ పర్యటనలో సీఎం కేసీఆర్ కూడా కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి లంచ్ చేశారు. సో ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు అన్న ప్రచారం జరుగుతుంది. ఈ టైంలో రాజయ్య బ్రదర్ అనిల్ ని కలవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. దాని గురించిన వార్త. దివ్యాంగుల బంధు స్కీమ్ పెట్టాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేసిందండి. దాని గురించిన వార్త. కరీంనగర్ కలెక్టరేట్ ను ముంచెత్తిన డ్రైనేజ్, చిన్న వానకే స్మార్ట్ సిటీ ఆగమైపోయిన పరిస్థితి. మనం అక్కడ ఫోటో చూడొచ్చు. నిన్న కురిసిన వర్షానికి కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో మొత్తం మురుగునీళ్ళు ఎట్లా చేరుకున్నాయో, కొద్దిపాటి వర్షం కురిసినా సరే కరీంనగర్ లో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా నీట మునుగుతున్న పరిస్థితి. స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన రోడ్లను సరైన ప్లానింగ్ తో నిర్మించకపోవడం వల్ల అంతా బ్లాక్ అయిపోతున్నాయి. నిన్న కురిసిన చిన్నపాటి వర్షానికి డ్రైనేజ్ నీళ్లు పోటెత్తి కలెక్టరేట్ ను ముంచెత్తిన పరిస్థితి. కలెక్టరేట్ హెలీప్యాడ్ గ్రౌండ్ నుంచి పోయే మురుగు కాల్వ వర్షానికి ఉప్పొంగింది. సో అక్కడ హెలీప్యాడ్ పార్క్ లోకి మురుగు నీళ్లు పోటెత్తి కలెక్టరేట్ ఆవరణలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్, డిపిఆర్ఓ కార్యాలయం, ఎస్బీఐ, రెవెన్యూ క్వార్టర్స్ లోకి చేరిన పరిస్థితి. అక్కడే ఉన్న కరీంనగర్ రూరల్, కరీంనగర్ అర్బన్, కొత్తపల్లి మండలాల తహసీల్దార్ కార్యాలయాల ముందు మామూలుగా నిలిచే వరద ఈజీగా పోవడానికి ఇదివరకు కల్వర్ట్లు ఉండేటివి, ఇప్పుడు ఆధునికీకరణ అని చెప్పి ఆ కల్వర్ట్లను మూసేశారు. సో మొత్తం నీళ్లన్నీ వచ్చిన పరిస్థితి. పూడికి కూడా తీయాల, ప్లానింగ్ లేకుండా రోడ్లు నిర్మించడం వల్ల దారుణంగా తయారైన సిచ్యువేషన్ అండి. ఇక థర్డ్ వేవ్ పై కేంద్రం అలర్ట్ గా ఉంది అని చెప్పి, కరోనా కట్టడిలో మోడీదే కీలక పాత్ర అని చెప్పి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కర్ణాటక ఎమ్మెల్యే సిటీ రవి అన్నారు. కేంద్రం చాలా అప్రమత్తంగా ఉంది, దీని ప్రభావం దేశంపై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పి ఆయన మాట్లాడారు. నిన్న బీజేపీ స్టేట్ ఆఫీస్ లో పార్టీ హెల్త్ వాలంటీర్ల వర్క్ షాప్ జరిగింది. దీనికి సిటీ రవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా థర్డ్ వేవ్ రాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి, ఎక్కడికక్కడ హెల్త్ వాలంటీర్స్ జనాన్ని అప్రమత్తం చేయాలి అని చెప్పి ఆయన చెప్పారు. ప్రభుత్వ సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రధాని మోడీ కీలక పాత్ర పోషించారు కరోనా కట్టడిలో. మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశం చాలా ఎఫిషియెంట్ గా కరోనాని కట్టడి చేయగలిగింది అని చెప్పి మాట్లాడారు.
కేవలం విమర్శలకు మాత్రమే ప్రతిపక్షాలు పరిమితమయ్యాయని చెప్పుకొన్నారు ఎంతో మంది నేతలు కార్యకర్తలు సేవాహి సంఘటన పేరుతో కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ టైం లో జనాల మధ్య ఉన్నారు ఇప్పుడు థర్డ్ వేవ్ రాకుండా సహాయ సహకారాలు అందించాలి హెల్త్ వాలంటీర్స్ అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు దళితుల ఇళ్లకు వెళ్లి సమస్యలు పరిష్కరించండి అని చెప్పి సిటీ రవి సూచించారండి రాష్ట్ర స్థాయి నేతలంతా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని చెప్పి ఆయన సూచించారు దాని గురించిన వార్త అండ్ బడి మానేసినోళ్ళు 9000 మందినట రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ బడి మానేసిన మొత్తానికి క్లాసులకు అటెండ్ కాని పిల్లల లెక్కలు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఎందుకంటే మొత్తం 33 జిల్లాల్లో 6 నుంచి 14 ఏళ్ల లోపు బడికి పోనోళ్ళు కేవలం 9113 మంది మాత్రమే అని చెప్పి గుర్తించారు లాస్ట్ ఇయర్ అంతా కూడా మనకి తెలుసు కరోనా వల్ల ఫిజికల్ క్లాసులు జరగల చాలా మంది అసలు చదువుతున్నారో మానేశారో కూడా తెలియని పరిస్థితి ఈ క్రమంలో అధికారులు తీసిన లెక్కలు కరెక్టేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో 3 నెలల క్రిందట 2021 విద్యా సంవత్సరంలో బడి మానేసిన పిల్లల వివరాలను జిల్లాల్లో సేకరించారు దీని ప్రకారం కేవలం 9113 మంది ఉన్నారు 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు బడి మానేసినోళ్ళు ఇక 15 నుంచి 19 ఏళ్ల లోపు వారు 4276 మంది ఉన్నట్లు లెక్కలు తేల్చారు బట్ ఎక్కడా కూడా మొత్తానికి క్లాసులకు హాజరు కాని పిల్లల వివరాలు డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళ వివరాలని సరిగా ఇంటింటికి తిరిగి సేకరించాల్సి ఉండగా కరోనా వల్ల జరగలేదండి సో ఏదో ఊరికే ఇచ్చిండ్రు అన్నట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి లెక్కలు కరెక్ట్ గా లేవు అని చెప్పి పట్టణంలో కేవలం 512 మంది అన్నట అసలు ఎక్కడా లేనే లేదు అట్లా ఎందుకంటే చాలా చోట్ల ప్రైవేట్ స్కూల్స్ లో కూడా చాలా మంది పిల్లలు వెళ్ళని పరిస్థితి స్కూల్స్ కి అదే క్లాసులకి దానికి అటెండ్ కాని పరిస్థితి దాని గురించిన వార్త టీకా వేసినాకనే స్కూల్ పంపుతామని లోకల్ సర్కిల్స్ అనే సర్వేలో 48% మంది పేరెంట్స్ చెప్పిండండి పిల్లల్ని స్కూళ్ళకి పంపుతారా లేదా అనే దానికి సంబంధించి కేసుల భయంతో ఇప్పుడు మళ్ళీ రకరకాల వేరియంట్స్ వస్తున్నాయి థర్డ్ వేవ్ అంటున్నారు వీటన్నిటి నేపథ్యంలో మేము పంపబోము అని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారట 78% మంది తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్ళకి పంపేందుకు భయపడుతున్నారు టీకా వేసిన తర్వాతే స్కూళ్ళకి పంపుతామని చెప్పి చెప్తున్నారు 21% మందే చిన్నారులను స్కూళ్ళకి పంపేందుకు రెడీగా ఉన్నామని చెప్పి చెప్తున్నారట కొన్ని షరతులతో రీఓపెన్ చేస్తే పంపుతామని ఒక 41% మంది చెప్పిండట సో దాని గురించి లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేసిన సర్వేలో వెల్లడైనవి ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే సింగరేణిలో ఇష్టారాజ్యం నడుస్తుందండి కేంద్రం వద్దన్నా సరే సీఎండీగా శ్రీధర్ దిగట్లేదు ఆయన కంటిన్యూ అవుతున్నారు రాజకీయ జోక్యం మితిమీరిపోతుందని చెప్పి ఆటలో చూడొచ్చు ఆర్థిక సంవత్సరం ముగిసినా సరే ఇప్పటిదాకా లాభాలు ప్రకటన లేదు గడువు దాటినా సరే గుర్తింపు సంఘం ఎన్నికలు లేవు అని చెప్పి చూసినాం 6 రోజులైనా చిక్కని అంతా ఆచూకీ హైదరాబాద్ వనస్థలిపురంలో ఎవరైతే ఈ మ్యాన్ హోల్ క్లీనింగ్ కి దిగిన ఇద్దరు చనిపోయారు కదా శివ డెడ్ బాడీ దొరికింది కానీ 6 రోజులైంది ఇప్పటికీ కూడా అంతయ్య డెడ్ బాడీ దొరకని పరిస్థితి ఇంకా కూడా గాలింపు కంటిన్యూ అవుతోంది దాని గురించిన వార్త యూరియా కోసం రైతుల బారులు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో అక్కడ చెప్పులు ఎట్లా లైన్ లో పెట్టారు చూడండి యూరియా కోసం రైతుల పడిగాపులు తప్పట్ల రాష్ట్రమంతా దళిత బంధు అమలు చేయాలని చెప్పి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు దాని గురించిన వార్త ఎర్రబెల్లి నోరు అదుపులో పెట్టుకో అని చెప్పి బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి అన్నారండి ఎంపీపీని అవమానకరంగా మాట్లాడడంపై కమలాపూర్ లో మహాధర్నా చేపట్టారు బేషరతుగా ఎర్రబెల్లి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తారు దాని గురించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్కి వెళ్తే ఒక నైస్ ఫోటో మనం చూడొచ్చు 3 తరాల జీవితం ఆదిలాబాద్ వెలుగు ఫోటోగ్రాఫర్ క్లిక్ అనిపించారు ఆదివాసీలు వారు మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నా ఆధునిక సౌకర్యాలు లేకున్నా ప్రకృతితో మమేకమై వీడు జీవిస్తున్నారు చిన్న చిన్న ఆనందాలు ఫ్యామిలీ మొత్తం కలిసి పంచుకుంటూ ఉంటారు ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సో ఆదిలాబాద్ రూరల్ మండలం లోహర గ్రామంలో 3 తరాల అనుబంధాన్ని వెలుగు ఫోటోగ్రాఫర్ క్లిక్ అనిపించారు దాని గురించిన ఫోటో అది ఇక ఇంద్రవెల్లిలో టెన్షన్ నెలకొందండి ఇవాళ దళిత గిరిజన దండోరాకు పిలుపునిచ్చారు 100,000 మంది జన సమీకరణకు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు సభాస్థలి దగ్గర భారీ ఏర్పాట్లు కూడా చేస్తారు ఆదివాసీ సంఘాలేమో మేము అడ్డుకుంటాం దీన్ని అని చెప్పి చెప్తున్న పరిస్థితి దాని గురించిన వార్త ఇక పోడు రైతులు తెగబడాలి అని చెప్పి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు దాని గురించిన వార్త నెక్స్ట్ పేజ్కి వస్తే ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు ఏడాదిగా పెండింగ్ లోనే ఉన్నాయి కొత్త కమిటీల నియామకానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది పరిశీలనకి స్క్రూటినీ అయ్యాకే ఫీజు వసూలు చేయాలి అని చెప్పింది గ్రేటర్ లో ఇంకా ఫీల్డ్ సర్వే మొదలు కాలేదు ఇప్పటికీ కూడా సిబ్బంది కొరత వేధిస్తోంది అని చెప్పి ఆటలో చూడొచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ నాయకులు కలిశారండి బీజేపీ కార్పొరేటర్లు లీడర్లు నిన్న ఢిల్లీలో కలిశారు దాని గురించిన ఫోటో మనం చూడొచ్చు ఇక డ్రైనేజ్ లో గల్లంతై కార్మికులు చనిపోతే 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా అని చెప్పి బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి క్వశ్చన్ చేశారు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అని చెప్పి ఆయన అన్నారు ఆషాఢం బోనాలు ముగిశాయండి దాని గురించిన ఫోటోలు చూడొచ్చు బల్దియా ఉద్యోగులకు ఇంకా జీతం వాళ్లే 8వ తేదీ దాటిన పర్మనెంట్ ఎంప్లాయీస్ కి వేతనం అందలేదని చెప్పి చూస్తున్నాం పీఆర్సీతో ఈ నెల మరింత ఆలస్యం పెరిగిన జీతాలతో జీహెచ్ఎంసీ పై 36 కోట్ల భారం పడబోతోందని చెప్పి ఆటకాలు చూడొచ్చు ఇక ఓపెన్ పేజ్కి వస్తే దండు కడదాం దండోరా మోగిద్దాం అని చెప్పి ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ రాసిన ఆటకాలు చూడొచ్చు
అంపశయ్య పై మన చదువులు అని చెప్పి బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగర్ రావు రాసిన ఆర్టికల్ కూడా చూడొచ్చు. దాని గురించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే నీళ్లలోనే పాడే మోస్తూ చాలా దారుణం అండి. మధ్యప్రదేశ్ లోని గునా జిల్లాలో జరిగిన ఘటన ఇది. నడుములోతు వరదలోనే డెడ్ బాడీ తరలించారు. రాష్ట్రం అతలకుతలమైంది వరదలకి. 1250 గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇయాల రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పైసలు పడబోతున్నాయి. దాని గురించిన వార్త మిస్టర్ మోడీ మేము చెప్పేది వినండి అని అపోజిషన్ నేతలు మాట్లాడుతున్న వీడియో రిలీజ్ చేసింది టీఎంసీ. దాని గురించిన వార్త కొత్తగా దేశవ్యాప్తంగా 39,000 కరోనా కేసులు వచ్చినట్లు చెప్పారు. ఇక వాట్సాప్ లో కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తోంది వాట్సాప్ లోనే టీకా సర్టిఫికేట్ పొందొచ్చు అని. దాని గురించిన వార్త టర్కీలో బస్సు బోల్తా పడి 15 మంది చనిపోయిన ఘటన అండి. 17 మంది గాయాలయ్యాయట. కుందూజ్ సిటీ తాలిబన్ల వశం. ఆఫ్ఘన్ లో టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. దాని గురించిన వార్త మార్స్ ఇంట్లో 7 ఉంటారా. అంగారకుడు లాంటి వెదర్ ని ఏర్పాటు చేసి ఇంటిని నిర్మించింది నాసా. 12 మందితో 3 రీసెర్చ్ మిషన్లు చేపట్టేందుకు ప్లాన్ వేస్తోంది అని చెప్పి ఆర్టికల్ చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే ఇక 24 గంటలు చెక్స్ క్లియర్ అవుతాయట. దాని గురించిన వార్త చూడొచ్చు. మరో 4 ఐపీఓలు కార్ ట్రేడ్ నుకోవో ఇష్యూలు ఇవాళే. మంగళవారం నుంచి కంప్లాస్ట్ ఆప్టస్ హౌసింగ్ కూడా ఐపీఓకి రాబోతున్నాయి. 15,640 కోట్ల విలువైన షేర్ల అమ్మకం ఈ నెల 24 లిస్టింగ్ అని చెప్పి చూడొచ్చు. ఇవాటి నుంచి 5వ విడత సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేస్తున్నారు. గ్రాము ధర 4,790 రూపాయలట. సారడిన్ టాబ్లెట్స్ మళ్ళీ వచ్చేయండి. దాని గురించిన వార్త ప్రోటీన్స్ హైజీనిక్ నుంచి మరో 64 స్టోర్లు. దాని గురించిన వార్త చూడొచ్చు. టెలికాం సెక్టర్ కు చేయుత. బ్యాంకులతో చర్చలు జరుపుతోంది డాట్. వి దివాలా తీస్తే బ్యాంకుల్ని కాపాడేందుకు ప్లాన్స్ వేస్తోందని చెప్పి చూడొచ్చు. దాని గురించిన వార్త ఇక లైఫ్ పేజ్ లో ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ వచ్చాయి. మళ్ళీ పెళ్లిళ్ళు రీస్టార్ట్ అవుతున్నాయి. దాని గురించిన వార్త చూడొచ్చు. గ్రాండ్ థాలీ ఛాలెంజ్ అని ఇంట్రెస్టింగ్ వార్త చూడొచ్చు. 1,000 మందితో వీడియో కాల్. టెలిగ్రామ్ లో కొత్త ఫీచర్ యాడ్ అయిందట. 1,000 మంది ఒకేసారి గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుకోవచ్చట. దాని గురించిన వార్త ఇక ఒలింపిక్స్ ముగిసాయి. దాని గురించిన వార్త కూడా చూడొచ్చు మనం. ఇవి వాటి వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు విశేషాలు. మీకు ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. రోజు 8కి వస్తాను వెలుగు పేపర్ ని వినిపించడానికి. స్టే సేఫ్. రేపు కలుద్దాం. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.